Hello guys, welcome back to my channel. సమ్ టైమ్ వెచ్్రీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ కూల్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇవాళ నేను అగారోది ప్రోడక్ట్ ఒకటి నైకా నుంచి ఆర్డర్ చేశానని లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకవేళ మీరు ఆ లాస్ట్ వీడియో మిస్ అయి ఉంటే కనుక డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నేను ఏమేమి ఆర్డర్ చేశాను అవన్నీ మీరు చెక్ చేయొచ్చు ఆ వీడియోలో సో అయితే నేను దీని గురించిన రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట సో ఇది ఆల్రెడీ నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను ఇదేం స్పాన్సర్డ్ కాదు నా ఓన్ ఇంట్రెస్ట్ పైన నేను రివ్యూస్ అన్నీ చూసి తీసుకున్న ప్రోడక్టే ఎగారో వాల్యుమైజర్ హెయిర్ డ్రయర్ సో దీని మోడల్ నెంబర్ చూసారు కదా ఇక్కడ ఉంది ఇది సో దీంట్లో ఏమేమి వచ్చాయో ఫస్ట్ అయితే చూపెట్టేస్తాను దీంట్లో మనకి యూజ మాన్యువల్ ఒకటి వచ్చింది యూజా మాన్యువల్ ప్రతి ప్రోడక్ట్కి వస్తుంది బట్ దీనికి ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చూపిస్తున్నానంటే ఇందులోనే మనకి వారంటీ కార్డ్ ఉంటుంది సో ఇది క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని మన ఫోన్లో స్కాన్ చేసుకుని మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామంటే మన ప్రోడక్ట్కి వారంటీ అనేది అప్లై అవుతుంది ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూసేద్దాం దీన్ని యూస్ చేయడానికి ముందు హెయిర్ బాగా ప్రెప్ చేసుకోవాలి అంటే డీటాంగిల్ చేసి పెట్టుకోవాలి చిక్కులు ఏం లేకుండా చేసుకుని హెయిర్ సిరమ్ అప్లై చేసుకోవాలి నేనైతే మ్యాట్రిక్స్ హెయిర్ సిరమ్ యూస్ చేస్తాను నేను రెగ్యులర్ బేసిస్లో ఇదే యూస్ చేస్తాను ఒకవేళ మీరు డైలీ దీన్ని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా హీట్ ప్రొటెక్టెంట్ హెయిర్ సిరమ్స్ ఉంటాయి వాటిల్ని ట్రై చేయండి లారీల్లో కూడా మంచిది ఉన్నట్లుంది ట్రై చేయండి సో ఇప్పుడు వచ్చేసి దీనిలో త్రీ హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి సో స్టార్ ఎస్ ట్రిప్లెస్ స్టార్ అంటే కూల్ ఎస్ అంటే మీడియం ట్రిప్లెస్ అంటే హై ఆ తర్వాత ఆఫ్ సో స్పీడ్స్ వచ్చేసి టూ స్టార్కి ఎస్కి ఒకే స్పీడ్ వస్తుంది ట్రిప్లెస్కి హై స్పీడ్ వస్తుంది ముందైతే మనం హెయిర్ అంతా ఒకసారి కోమ్ చేసుకున్నామంటే మనకి ట్యాంగిల్స్ ఎక్కడైనా ఉన్నాయా లేదా అనేది బాగా అర్థమవుతుంది ఇది కొంచెం హెవీగా ఉంది పట్టుకున్నప్పుడు బట్ స్టిల్ మేనేజబుల్ అంత మరీ ఎక్కువ వెయిట్ అనిపించట్లేదు చూడ్డానికి మాత్రం బాగా హెవీగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనం దీన్ని కింద నుంచి ఇట్లా పెట్టాలన్నమాట సో పై పైన వైపు దూకుంటే మనకి వాల్యూమ్ అనేది రాదు సో హెయిర్ పైకి లిఫ్ట్ చేసి కింద వైపు పెట్టుకుంటేనే వాల్యూమ్ వస్తుంది సో మనకు పక్కన నాబ్ ఒకటి చూపించాను కదా నేను ఆ నాబ్ కూడా మనం పట్టుకుని చేసుకోవచ్చు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఎందుకంటే హీట్ అనేది బాగా వస్తుంది మనకు కర్ల్స్ కావాలంటే కూడా ఇలా రౌండ్ చేసుకుంటూ పెట్టుకుని చేసుకోవచ్చు నేనైతే ఇవాళ కర్ల్స్ చూపించట్లేదు జస్ట్ జస్ట్ సెట్ చేస్తున్నాను అంతే కొంచెం అండ్ హెయిర్ లాగా ఎందుకంటే నేను ఎక్కువ హీట్ పెట్టడానికి ఇష్టపడను హెయిర్కి దానివల్ల నేను ఎక్కువ స్ట్రైట్నింగ్ టైప్లో కూడా చేయట్లేదు ఎక్కువ స్ట్రైట్నింగ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు ఐరనింగ్ టైప్లో అవుతుంది సో ఇట్ సైడ్ అయిపోయింది నెక్స్ట్ సైడ్ కూడా మనం సేమ్ ఇలాగే చేసుకోవాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా నేను చూపిస్తాను సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటాను అటువైపుకి ఇటువైపుకి చూస్తే ఇక్కడ చాలా స్ట్రైట్ అండ్ ఫ్రీ ఫాల్ ఉంటుంది అన్నమాట హెయిర్కి ఇటువైపు అలాగే మొత్తం హెయిర్ అంతా ఒకసారి చేసేసుకొని ఇప్పుడు నేను పార్టీషన్ పార్టీషన్గా చేస్తున్నాను మీరు గమనిస్తే కొంచెం కొంచెం హెయిర్ వదిలేస్తూ చేసుకుంటూ వెళ్తున్నాను సో ఇలా చేసేసుకుంటే సరిపోతుంది డైలీ బేసిస్లో ఎందుకంటే మనం డైలీ ఏం ఫంక్షన్స్కి ఏం అటెండ్ అవ్వం కదా డైలీ అంత ఇదిగా అవసరం లేదు ఇది అయిపోయాక ఫస్ట్ క్రోన్ ఏరియాలో ఫస్ట్ పార్టీషన్ తీసుకొని దాన్ని కొంచెం ఫోల్డ్ చేసి వేసుకున్నామంటే ఫ్రంట్ ఇలా లీవ్ చేసుకోవడానికి వాటికి ఈజీగా ఉంటుంది మొత్తానికైతే హెయిర్ ఇలా వచ్చేసింది సెట్ అయింది చూడండి అసలు మీకు కొంచెం షైనింగ్గా అనిపిస్తుంది అండ్ ఇట్లా ఫ్రీ ఫాల్ ఉంటుంది ఈజీగా హెయిర్ వచ్చేసి ఫింగర్స్ తోటే మేనేజబుల్ అయిపోతుంది అనమాట చాలా బాగుంది నేను రివ్యూస్లో ఎలా చూశానో నేను అది ఈ ప్రోడక్ట్లో బాగా ఫీల్ అవుతున్నాను సో ఇది వర్త్ బయింగ్ అనిపించింది నేను హెయిర్ డ్రైయరే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇట్లా పెట్టి కొంటున్నప్పుడు డ్రై ఇయర్ కమ్ వాల్యూమైజర్ కమ్ కర్ల్ కమ్ స్ట్రైటనర్ లాగా వర్క్ చేస్తున్నాయి దీన్ని టూ థౌజండ్ పెట్టి తీసుకోవడం అస్సలు తప్పులేదు అనిపించింది సో మీరు ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయొచ్చు నాకైతే చాలా నచ్చింది మీలో ఎవరైనా దీన్ని ఆల్రెడీ యూస్ చేస్తుంటే దీని టిప్స్ మీకు ఏమైనా తెలుసుంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి సో ఇదనమాట కంప్లీట్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద అండ్ బాయ్ బాయ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్